హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను వికాస్. థ్యాంక్ యూ సో మచ్ వీడియో క్లిక్ చేసినందుకు. వీక్ హెడ్ రిపోర్ట్. సో నెక్స్ట్ వీక్ ఏ విధంగా ఉండబోతుందో చూద్దాము. లాస్ట్ వీక్ నేను చెప్పినట్టు మార్కెట్లో ఐ వాజ్ ఎక్స్పెక్టెడ్ ద ఫాల్ అని చెప్పాను, అండ్ అప్ టు 40,500 అని కూడా చెప్పాను. బట్ ద ఫాల్ హ్యాస్ కమ్, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ టిల్ 40,500 వరకు వచ్చింది. 70,643 వరకు వచ్చింది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో స్లైట్ మనకి 41,000 వరకు వచ్చింది. ఐ వాజ్ ఎక్స్పెక్టెడ్ ఈవెన్ 500 పాయింట్స్ ఫాల్. కానీ మార్కెట్ అయితే చాలా మంచి లెవెల్స్లో ఇప్పుడు హోల్డ్ చేస్తుందండి. మండే మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలో చూద్దాం. బికాస్ మండే ఆర్ ట్యూస్డే కుడ్ బి ద క్రూషియల్ ఫర్ దిస్ ఎంటైర్ మంత్. మనకి మార్కెట్లో బ్రేక్ డౌన్ కానీ వస్తే మంచి ఫాల్ రాబోతుంది. కానీ మండే గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనం ఎలా ట్రేడ్ చేయాలి అంటే ప్రతి ఒక్కటి వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ విజిటర్స్ ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ 95% ప్లస్ అక్యురసీ ఉంటుంది. ఈవెన్ మీరు పోస్ట్ మార్కెట్ రిపోర్ట్స్ లాస్ట్ వన్ మంత్ లేదా మోర్ దెన్ మంత్ మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రతిరోజు ముందే రేపు మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది అనాలిసిస్ చేస్తూ మీకు వీడియోస్ అందిస్తున్నాను. ఇంకెందుకు కావాల్సిన వీడియో స్టార్ట్ చేద్దాం. సో మండే రోజు మనకి మార్కెట్లో కొంచెం క్రూషియల్ అండి. మండే అండ్ ట్యూస్డే కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. బికాస్ మండే రోజు ఒకవేళ సైడ్ వేస్ ఉన్నప్పటికీ మనకి ట్యూస్డే రోజులో మార్కెట్ ఒక మూవ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ నా అంచనా ప్రకారం చూసుకున్నట్లయితే ఐ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ మాక్రో ఎకనామిక్ డేటా కానీ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్ అండ్ అలాగే గ్లోబల్ మార్కెట్ ప్రైస్ యాక్షన్ ఏ విధంగా ఉంది. ప్రతి ఒక్కటి అనలైజ్ చేసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే కొంచెం మనకి లైక్ ఒక 60% ఆఫ్ బుల్లిష్ మూమెంట్ వచ్చే ఆపర్చునిటీ ఉంది, అండ్ 40% మనకి ఒక బేరిష్ మూమెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు చెప్పుకున్న పర్సంటేజ్ ఏదైతే ఉందో మండే కానీ ట్యూస్డే కానీ ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. రీజన్ ఈజ్ వెరీ సింపుల్ అండి. మంచిగా కన్సాలిడేట్ అవుతుంది, విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్ ఇన్ ద మార్కెట్. దట్ హ్యాస్ టు బి డన్ బికాస్ ఇంత వొలటైల్ సెషన్స్ తర్వాత మనం చూసుకున్నట్లయితే చార్ట్ పైన కన్సాలిడేషన్ అవ్వడం అనేది చాలా మంచి థింగ్ మార్కెట్కి. కానీ మార్కెట్లో ఒకవేళ మండే రోజు మనకి ఇదే ఏరియాలో ఫ్లాట్లో ఓపెన్ అయ్యి ఓపెన్ ఈక్వల్ టు హై కానీ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, ఒక రిస్కీ ట్రేడ్ మాత్రం తప్పకుండా ప్లాన్ చేయాలండి. ఫ్లోలో మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అండ్ మీరు బై చేసేటప్పుడు మాత్రం 16th ఎక్స్పైరీ తీసుకోకండి. 23rd ఎక్స్పైరీ బ్యాంక్ నిఫ్టీలో 42,000 పుట్ ఆప్షన్ని బై చేసి త్రూ అవుట్ ద మంత్ రైడ్ చేయొచ్చు. ఒకవేళ కంటిన్యూస్ ఫాల్లో మీరు ఉన్నట్లయితే, లేదు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది కానీ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది అనుకుందాం. ఈ ఏరియాలో ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసిందండి, మంచి బుల్లిష్ ఎంగల్ఫింగ్ టైప్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక బుల్లిష్ సెంటిమెంట్ క్యాండిల్ ఫామ్ చేసింది. అండ్ ఆ బుల్లిష్ సెంటిమెంట్ క్యాండిల్ని నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేసింది అనుకుందాం. ఈ విధంగా బ్రేక్ చేసిందే అనుకుందాం. సింపుల్గా ఇన్ ద మనీలో 41,000 యొక్క కాల్ ఆప్షన్ని మంత్లీలో బై చేయాలి. కంటిన్యూస్ మూమెంటమ్ని మీరు రైడ్ చేయాలి. ఈ విధంగా ట్రేడ్ చేయాలి. ఓకే, అండ్ ఒకవేళ బ్యాంక్ నిఫ్టీలో గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం, ఈ సినారియో మాత్రమే మనకి కొంచెం బాదరింగ్గా ఉంటుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఒక సెల్లింగ్ ప్రెషర్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎనీథింగ్ 42,000 అయినప్పటికీ లేదా 42,400, 300, 200 ఈ లెవెల్స్ అన్నింటిలో మళ్ళీ మనకు ఒక సెల్లింగ్ ప్రెషర్ వచ్చే ఆపర్చునిటీ కనిపిస్తుంది. సో ఈ ఏరియాలో మీకు ఒకటి ఓపెన్ ఈక్వల్ టు హై క్యాండిల్ ఫామ్ అయ్యి అది రెడ్ క్యాండిలే అయి ఉండాలండి. తప్పకుండా బుల్లిష్ సెంటిమెంట్ రెడ్ క్యాండిల్ ఉండకూడదు, ప్యూర్గా బేరిష్ సెంటిమెంట్ రెడ్ క్యాండిల్ ఉండాలి. ఒక రిస్కీ ట్రేడ్ సేమ్ 42,000 యొక్క పుట్ ఆప్షన్ని మంత్లీలో మీరు బై చేసి అట్లీస్ట్ మీరు ప్రీవియస్ క్లోజింగ్ వరకు ఈజీగా మీరు టార్గెట్స్ అచీవ్ చేయొచ్చు. ఫర్దర్గా మరి ఫ్లోలో వెళ్తున్నట్లయితే మీరు అప్ టు యువర్ స్టెబిలిటీ మీరు ఎక్కడి వరకు ప్రాఫిటబుల్గా కంఫర్టబుల్గా ఉంటారో ప్రాఫిట్ని చూసినప్పుడు అంతవరకు మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మండేలో మనం నిఫ్టీలో ట్రేడ్ చేయాలి. అండ్ ఇప్పుడు నిఫ్టీ గురించి మాట్లాడుకుందాం. నిఫ్టీలో చూసుకున్నట్లయితే ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యింది, ఫ్లాట్ అంటే సేమ్ ఇదే రేంజ్ 17,814 నుండి 17,880 రఫ్లీ ఒక మీరు 80 to 100 పాయింట్స్ అనుకోండి. 17,900 దగ్గర ఈ ఏరియాలో మనకి ఫస్ట్ రెడ్ క్యాండిల్ కానీ పడింది అనుకోండి, పడి ఓపెన్ ఈక్వల్ టు హై ఉంటే మీరు పుట్ ఆప్షన్ని బై చేయొచ్చు. 18,000 లేదా 18,300 మంత్లీ పుట్ ఆప్షన్ని బై చేయాలి. ఎందుకంటే కంటిన్యూస్ మూమెంటం ఇప్పుడు మనకి బుల్లిష్ మూమెంట్ వచ్చినా కూడా కంటిన్యూస్గా మంత్ ఎండ్ వరకు ఇది ర్యాలీ అవుతుంది, లేదా బేరిష్ మూమెంట్ వచ్చినా కూడా అది కంటిన్యూస్గా మంత్ ఎండ్ వరకు మంత్ క్లోజింగ్ మనకి 17,900 కిందనే అవ్వబోతుంది. కాబట్టి మీరు ఎక్కువ బెనిఫిటెడ్ ఉండాలంటే మాత్రం ఇందమని అండ్ దట్ మంత్లీలోనే ట్రేడ్ చేయండి. లేదు ఇంకాసేపు వెయిట్ చేస్తారు అని అంటే ఈ క్యాండిల్ కింద కూడా మీకు రెడ్ క్యాండిల్ ఓపెన్ అయ్యింది అనుకోండి, అప్పుడు మరింత కాన్ఫిడెంట్గా ఈజీగా మీరు పుట్ ఆప్షన్ని బై చేయొచ్చు. కానీ నిఫ్టీలో వచ్చేసి మనకి టార్గెట్స్ కొంచెం నియర్ బైగా ఉన్నాయి. 17,700 వరకు ఫస్ట్ టార్గెట్ని మీరు బుక్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో ఒకవేళ మీరు పుట్ని బై చేసినట్లయితే. లేదు మార్కెట్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, నిఫ్టీలో మన గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే కొంచెం బయ్యింగ్ ప్రెషర్ అయితే క్లియర్గా కనబడుతుంది. ఏరియాలో లైక్ 17,700, 17,650 లేదా 17,750 ఈ ఏరియాలో ఓపెన్ అయినప్పుడు మార్కెట్
ఫస్ట్ క్యాండిల్ ఏం ఫామ్ చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓపెన్ అయిన వెంటనే ఒకవేళ గ్రీన్ క్యాండిల్ కానీ పడ్డది అనుకోండి, సింపుల్గా మీరు అగైన్ మళ్ళీ క్యాండిల్ కింద ఎస్ఎల్ పెట్టి అట్లీస్ట్ ప్రీవియస్ క్లోజింగ్ వరకు అంటే మీకు ఒక 100 or 90 points ర్యాలీని మీరు క్యాప్చర్ చేయవచ్చు. సో ఈ విధంగా మనం గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నిఫ్టీలో ట్రేడ్ చేయాలి. నిఫ్టీలో గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఇందులో ఈ ఏరియాలో సమ్వేర్ 17,979, 18,000 ఇలా ఎక్కడ ఓపెన్ అయినా సరే డెఫినెట్గా ఒక సెల్లింగ్ ప్రెషర్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు, బికాజ్ ఇట్స్ అ ప్యూర్ సప్లై జోన్. కానీ ఈ ఏరియాలో ఓపెన్ అయినప్పుడు రెండు విధాలుగా ట్రేడ్ చేయాలి. ఒకటి, మనకి ఈ ఏరియాలో ఓపెన్ అయ్యి ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ పడింది అనుకోండి, చాలా మంచిది, మార్కెట్ మనకి బుల్లిష్ మొమెంటం వైపు టర్న్ అయిందని మనకి ఫస్ట్ క్యాండిల్లో ఒక సిగ్నల్ కూడా రావచ్చు. కానీ ఇదే ఏరియాలో మనకి రెడ్ క్యాండిల్ పడింది అనుకోండి, రిస్కీ ట్రేడ్ అవుతుంది, కానీ పుట్ ఆప్షన్ని బై చేయాలి. ఫర్దర్ లెవెల్స్ మీరు ఈజీగా ప్రీవియస్ క్లోజింగ్తో పాటు లేదా నియర్ డిమాండ్ జోన్ వరకు ఈజీగా మీరు ప్రైస్ని చూడొచ్చు. కానీ ఈ ఏరియాలో ఎప్పుడైతే క్యాండిల్ ఓపెన్ అవుతుందో డెఫినెట్గా ఒక పెద్ద క్యాండిల్ ఓపెన్ అవుతుంది. ఎస్ఎల్కి భయపడకుంటే మాత్రం ఆ విధంగా ట్రేడ్ చేయండి, లేదా మరొక క్యాండిల్ క్లోజ్ అయ్యి ఇంకో క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత క్యాండిల్ ఈ విధంగా దొరికి ఒక ఎస్ఎల్ దొరికినట్లయితే ఇక్కడ కూడా క్యాండిల్ బ్రేక్ చేస్తే మీరు ఒక పుట్ ఆప్షన్ని బై చేయొచ్చు. ఇక్కడ మనకి డిమాండ్ జోన్ ఉంది కదా, రివర్స్ అవుతుంది కదా అని మీరు అనుకోవచ్చు, కానీ ఇట్స్ ఎ రిస్కీ ట్రేడ్. రిస్కీ అంటే యూ షుడ్ బి గెట్ రెడీ టు గివ్ అట్లీస్ట్ 1,000 rupees ఎస్ఎల్ టు క్యాచ్ ద మొమెంటం. లేదు మీరు ఇదే ఏరియాలో మనకి గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అయింది అనుకుందాం, గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అయింది, మంచి బుల్లిష్ ఎంగల్ఫింగ్ కానీ బుల్లిష్ బయాస్డ్ కింద నుంచి ప్రెషర్ వచ్చే క్యాండిల్ మీకు ఆ విధంగా కనిపించిందంటే సింపుల్గా ఈజీగా మీరు 17,500, 17,800, 17,700 కాల్ ఆప్షన్స్ని మంత్లీలో బై చేయాలి, నాట్ వీక్లీ. మంత్లీలో బై చేసి కంటిన్యూస్ మొమెంటమ్ని మీరు రైడ్ చేయొచ్చు. ఎందుకంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కూడా అక్కడ నిలబడిపోయిందంటే మార్కెట్లో ఫర్దర్ బుల్లిష్ మూమెంట్ వస్తుందని మనం ఫస్ట్ క్యాండిల్లోనే అర్థం చేసుకోవచ్చు. ఐ హోప్ మండే రోజు ఏ విధంగా ట్రేడ్ చేయాలో అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నేనైతే మార్కెట్లో కొంచెం ఫాల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి, లాస్ట్ వీక్ నుంచి కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఓన్లీ వన్ సినారియోలో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒకవేళ నిలబడిపోతే మాత్రం మార్కెట్లో ఫాల్ అనేది రాకుండా ఉంటుంది. అదర్వైజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా కంటిన్యూస్ సెల్లింగ్ వచ్చే ఆపర్చునిటీ కూడా ఉంది. రెండు వైపులో మనం ఈసారి ట్రేడ్ చేయాలి, ఎందుకంటే వన్ సింగిల్ డైరెక్షన్లో మార్కెట్లో ఎప్పుడు ట్రేడ్ అయ్యే ఆపర్చునిటీ లేదు. బోత్ ద సైడ్స్ మనకి ఆపర్చునిటీ కనిపిస్తుంది కాబట్టి రెండు వైపులా ప్రిపేర్ అయి ఉండండి. ఎండ్ ఆఫ్ ద డే ఇంట్రాడేలో మనీ రావడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ విధంగా ట్రేడ్ చేసుకున్నట్లయితే డెఫినెట్లీ మీరు లాస్లోకి అయితే హ్యూజ్ లాసెస్లోకి వెళ్ళారు. దయచేసి ఎవరైనా సరే బిగినర్స్ టు లిటిల్ ఒక 2-3 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా సింగిల్ లాట్లోనే ట్రేడ్ చేయండి టు బీ ఇన్ ద మార్కెట్ ఫర్ ద లాంగర్ టైమ్. దిస్ ఈస్ మై ఫ్రెండ్లీ అడ్వైస్, లేటర్ ఆన్ ఇట్స్ అప్ టు యూ. అండ్ మీరు ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు, పీస్ఫుల్ ట్రేడింగ్ తెలుగులో అని 659 సబ్స్క్రైబర్స్ ఉన్న దాంట్లోనే మీరు జాయిన్ అవ్వండి. బికాస్ దెర్ ఇస్ అ ఫేక్ ఛానల్, ఫేక్ ఛానల్లో కూడా ఒక పీస్ఫుల్ ట్రేడింగ్ తెలుగు అని ఫేక్ ఛానల్ని స్టార్ట్ చేశారు. చాలా మందికి మెసేజెస్ కూడా వెళ్తున్నాయి వాళ్ళ దగ్గర నుంచి, కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు. అండ్ అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాచ్ 3లో 91 మెంబర్స్ని నేను ట్రైన్ చేస్తున్నాను. సో దే ఆర్ ఆల్ డూయింగ్ గుడ్ అండ్ వీఆర్ క్యాచింగ్ అప్ ఎవ్రీ సింగిల్ టైమ్ అండ్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంది. వాళ్ళు ఎవరెవరు ఏం ట్రేడ్ చేస్తున్నారు, వాళ్ళు ఎంత లాస్లో ఉన్నారు, ఎంత ప్రాఫిట్లో ఉన్నారు అనే విషయం కూడా మీకు రియల్ టైంలో ఇక్కడ చూడొచ్చు. నేను డైరెక్ట్లీ ఫార్వర్డ్ చేసేస్తాను, వాళ్ళ స్క్రీన్ షాట్లు ఏం తీసుకొచ్చి ఇందులో వెయ్యను. వాళ్ళు నాకు ఏం పంపిస్తారు, మేము ట్రేడ్ చేసే టైంలో 9:15 to 3:30 టైంలో మీరు చూడొచ్చు, టైం కూడా ఉంటుంది, సింపుల్గా నేను ఫార్వర్డ్ కొట్టేస్తాను. సో ఇలా ఫార్వర్డ్ చేసిన మెసేజెస్కి కూడా చాలామంది మెసేజెస్ చేసి ఎలా ఉంది ట్రేడింగ్ అదే క్వశ్చన్స్ అడుగుతున్నారంట. అంత రెక్కి చేయాల్సిన అవసరం లేదండి, లాసెస్ ఉండవని నేను చెప్పను, 100% లాసెస్ ఉంటాయి. ఎవరెంత నేర్పించినా మీ దగ్గర చాలా కంట్రోల్ అనేది ఉండాలి, దాన్ని ఎట్లా యూటిలైజ్ చేయడం అనేది ఒక మెంటర్ అనేది నేర్పిస్తాడు. కానీ నేను కొన్ని విషయాలు అనేది మార్కెట్లో అన్నెసెసరీ స్టఫ్ ఏదైతే అందరికీ నింపి పెట్టారో అవన్నీ నేను ఎలిమినేట్ చేస్తూ వాట్ వర్క్స్ ఇన్ ద ఇంట్రాడే, వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, అవి బాగా నేర్పిస్తున్నాను. దట్స్ వై పీపుల్ ఆర్ మేకింగ్ రియల్లీ గుడ్ మనీ. నేను కూడా రోజుకి ఎంత సంపాదిస్తున్నాను ఏంటి ప్రతి ఒక్కటి ఇక్కడ స్క్రీన్ షాట్తో పాటు క్లోజ్డ్ పొజిషన్స్ కూడా ఎప్పటికప్పుడు టైమ్లీ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. కన్సిడర్ జాయినింగ్ ద టెలిగ్రామ్ ఛానల్. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ దాట్ కేస్ డోంట్ ఫర్గెట్ టు గివ్ ద థమ్స్ అప్ అండ్ హిట్ ద నోటిఫికేషన్ బెల్ టు గెట్ ద లేటెస్ట్ వీడియోస్ టు బి నోటిఫైడ్. నేను మీతో కలుస్తాను మండే మార్నింగ్ లైవ్లో.